విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ నిన్న తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతమైందని విద్యార్థి సంఘాలు వెల్లడించాయి. అయితే పోలీసులను ప్రయోగించి విద్యార్థి ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సంఘ నేతలు ఆరోపించారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు బ్రాడిపేటలోని సీపీఎం కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మనోజ్, ఏఎస్ఎఫ్ నాయకులు నాసర్, పీడీఎస్యూ నాయకులు గనిరాజు బుధవారం మీడియాతో మాట్లాడారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతమైందని వారు వెల్లడించారు. అయితే పోలీసు నిర్బంధంతో విద్యార్థి ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారు ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని పెండింగ్ లో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇస్తానటువంటి హామీలు అమలు చేయనందుకు, ఆ హామీల అమలు కోసం పోరాడుతున్నటువంటి విద్యాసంఘాల మీద నిర్బంధాలు ప్రకటించింది, అక్రమ అరెస్టులు పాల్పడింది. దీన్ని అందరూ ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా సరే గుణపాఠం నేర్చుకోవాలా? విద్యార్థులకు ఇస్తానన్నటువంటి హామీలు అమలు చేయాలి. ఈరోజు నెల రోజులు 50 రోజులు గడిచిపోయింది, పాఠశాల ప్రారంభమై పూర్తిస్థాయి విద్యార్థులు పాఠ్య పుస్తకాలు అందరూ లేదు, సరిపోయిన టీచర్లు లేరు. ఏ రకంగా నాణ్యమైన విద్య విద్యార్థులకు అందిద్దని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యార్థి సంఘ నాయకులు పైన కాదని చెప్పి ఏసీఎఫ్ అడుగుతూ ఉన్నాం. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో ఈ భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 55,000 కోట్ల రూపాయలు విద్యాశాఖకే ఖర్చు పెట్టని చెప్పని గర్వంగా చెప్తా ఉన్నారు. నిజంగా 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ భారతదేశంలో కేరళ ముందెందుకు ఉందని చెప్పని ఏసీఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. గుజరాత్ ఎందుకు ఉందని ఏసీఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ ప్లేస్లో ఉందని చెప్పని ముఖ్యమంత్రిగా చూసిన అవసరం ఉంది. ఈరోజు విద్యాశాఖ మంత్రి బొత్స గారు కూడా విద్యాశాఖ మంత్రి బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్ని సమీక్షలు నిర్వహించారో కూడా ఖచ్చితంగా మాకు కావాలని చెప్పి ఈరోజు ఏఈ సభ ప్రశ్నిస్తూ ఉన్నాం.